దర్శనానికి రావడం జరిగింది. భగవంతుడిని పవిత్ర హృదయంతో ధ్యానం చేసుకుని ప్రశాంతంగా నేను గమనించింది ఏంటంటే, ఇప్పుడు నాకు 45 నాకు ఓ తెలిసిన కాడి నుంచి తిరుపతి ఇంత పవిత్రంగా కానీ ఇంత శుభ్రంగా కానీ గతంలో నేను ఎప్పుడూ చూడలేదు. తిరుపతి విషయంలో ఒకసారి మీ మీడియాని, ముఖ్యంగా ఎల్లో మీడియాని పునరాలోచించి ఏదైనా ప్రచారం చేయవలసిందిగా కోరుతున్నాను. చర్చలు మట్టుకు జరుగుతున్నాయి, దాని మీద సీరియస్గా చర్చలు జరుగుతున్నాయి. ఛాన్స్ ఉంది, ఛాన్స్ ఉంది. అంటే ఎమ్మెల్యే ఇల్లులమే కదా జరిగిన దాడి, అదొక్కటి తప్పించి మిగతా అన్ని తీసేస్తారు. దర్శనానికి రావడం జరిగింది. భగవంతుడిని పవిత్ర హృదయంతో ధ్యానం చేసుకుని ప్రశాంతంగా నేను గమనించింది ఏంటంటే, ఇప్పుడు నాకు 45 నాకు ఓ తెలిసిన కాడి నుంచి తిరుపతి ఇంత పవిత్రంగా కానీ ఇంత శుభ్రంగా కానీ గతంలో నేను ఎప్పుడూ చూడలేదు. తిరుపతి విషయంలో ఒకసారి మీ మీడియాని, ముఖ్యంగా ఎల్లో మీడియాని పునరాలోచించి ఏదైనా ప్రచారం చేయవలసిందిగా కోరుతున్నాను. చర్చలు మట్టుకు జరుగుతున్నాయి, దాని మీద సీరియస్గా చర్చలు జరుగుతున్నాయి. ఛాన్స్ ఉంది, ఛాన్స్ ఉంది. అంటే ఎమ్మెల్యే ఇల్లులమే కదా జరిగిన దాడి, అదొక్కటి తప్పించి మిగతా అన్ని తీసేస్తారు.